దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు మహా అద్భుతమైనటువంటి ఆయన ఘననామానికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మరి క్షేమంగా సంతోషంగా ఉండాలని అనుదినం మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము. మీ సమస్యలు దేవుడు తీర్చినట్లుగా మీ సమస్యల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. సమస్యలు మన దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం దేవుని దగ్గర ఉంది. ఇక్కడ ఆదికాండం 16:13 చూస్తే హాగరు చూచుచున్న దేవుడవు నీవే అని చెప్తుంది. నిన్ను నన్ను మనందరినీ కూడా చూస్తున్నటువంటి దేవుడు ఆయన. మరి అనునిత్యము కూడా నరులను పరిశీలన చేస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. కీర్తన గ్రంథం 5:4 చూస్తే నీవు దుష్టత్వం చూచి ఆనందించు దేవుడు కావు. లోకంలో ఎంతో దుష్టత్వం జరుగుతూ ఉంది. చాలామంది దుష్టులు వారి ఇష్టానుసారంగా మరి జీవిస్తున్నటువంటి ఆ దుష్టత్వాన్ని చూసి దేవుడు ఆనందించే దేవుడు కాదటండి. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. కాబట్టి ఆయన దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హాగరు తన బిడ్డకు తాగడానికి తినడానికి ఏమీ లేని పరిస్థితుల్లో ఆ యొక్క షూరు అరణ్య మార్గంలో మరి దేవుని దగ్గర మొరపెట్టింది. చూచుచున్న దేవుడు నీవే అని మొరపెట్టడానికి అనడానికి, ఆ మాట అనడానికి కారణం ఏంటంటే ఎడారిలో నీటి బుగ్గను పుట్టించి దేవుడు ఆ యొక్క బిడ్డ దాహాన్ని తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఎవరు ప్రార్థన చేసినా ఆయన ఆలకించేటటువంటి దేవుడు. ఆయన మాట్లాడని రాయి, చెట్టు, పుట్ట కాదండి, ఆయన మాట్లాడే దేవుడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటున్నది. ఇంకా 34:5 చూసినట్లయితే వారు ఆయన తట్టి చూడగా వారికి వెలుగు కలిగేను. ఆయన మన వైపు చూస్తే మన జీవితాల్లో వెలుగు కలుగుతుంది అనే విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి వారమే ఉంటున్నాము. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన మనల్ని చూచుచున్నటువంటి దేవుడు. మన కష్టాల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్ని వేళలా కూడా ఆయన మనల్ని గమనిస్తున్నటువంటి దేవుడు. ఒకవేళ మన తల్లిదండ్రులు మరి పనులు చూసుకుంటూ మనం చూసుకుంటూ ఉంటారు, చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు, కానీ ఒక్కోసారి మనం పడిపోతున్న పరిస్థితుల్లో పట్టుకోవడానికి వచ్చి కూడా పట్టుకోలేకపోతే ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఆయన వారి తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను అనేటటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమే అంటున్నాం. ఇంకా 27:4 చూస్తే యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు దావీదు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి దావీదు చక్రవర్తి అయ్యుండి కూడా దేవుని మందిరం మీద ఎనలేని ఆశ కలిగినటువంటి వాడుగా చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తానని, ఇంకా ఆయన మందిరంలో ధ్యానం చేయడానికి వెళ్ళేటటువంటి వాడటండి. చాలామందికి అసలు వాక్యం చదివే అంత తీరిక కూడా ఉండదు కదండి. ఆలోచన చేయండి, చదువు రానోళ్ళేమో నాకు చదువు వస్తే అసలు తెగ చదివేసేదాన్ని అని అనుకుంటుంటారు. కానీ చదువుకున్నటువంటి వారు, బైబిల్ చదవనటువంటి వారు చాలామంది క్రైస్తవులు ఉన్నారని నేను చెప్పగలను. ఎందుకంటే నేను చాలామంది మా సంఘస్థుల్ని ఫోన్ చేసి అయ్యా ఈరోజు ఏం వాక్యం చదువుకున్నారంటే అమ్మాయి వాళ్ళు చదవలేదమ్మా అంటారు. ఏమ్మా ఏం వాక్యం చదువుకున్నారంటే అమ్మాయి వాళ్ళు చదవలేదని చెప్తాడు. ఎప్పుడు చదువుతారు అని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తూ ఉంటాను. చదవాలనుకున్నప్పుడు ఒకవేళ బైబిల్ నీ చేతిలో నీకు అందుబాటులో ఉండకపోవచ్చు. బైబిల్ నీ చేతిలో ఉన్నప్పుడు, నీకు అందుబాటులో ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని చదవాలి. మరి దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి. కాబట్టి ఈ యొక్క మాటలు మనకి ఎంతో ప్రయోజనకరమైనటువంటివని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే 34 కీర్తనలో 8 చూస్తే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరు చెప్తే, ఎవరు పడితే వాళ్ళు ఎస్ఐ దేవుడు అని చెప్పేసినంత మాత్రాన నమ్మేయాల్సిన అవసరం ఏమీ లేదండి. రుచి చూసి తెలుసుకోమంటున్నారు. మరి ఎన్నో తెలియకుండానే నమ్మేస్తూ ఉంటారు కదా. మరి ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని చెప్పి
ఆయన ఆశ్రయించేటటువంటి నరుడు ధన్యుడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఎవరైతే దేవుని యొక్క ఆధ్వర్యంలో దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవిస్తారో అట్టివారు దేవునికి మరి మహిమార్థంగా జీవిస్తారని, అంతేకాదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా దేవునితో యుగయుగాలు ఉంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. 27వ అధ్యాయము దావీదు కీర్తనలు 25వ వచనం చూసినట్లయితే, నీతిమంతులు వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు అని అంటాడు. ఆలోచన చేయండి, దేవుని నమ్ముకున్నటువంటి వారు పాడైపోయానని చెప్పేవాళ్ళు ఏ ఊర్లోనూ కూడా కనబడరండి. దీనులను దరిద్రులను పెంటకుప్పల్లోంచి పైకి ఎత్తే దేవుడైనా, నేనేసై నమ్ముకున్న తర్వాత నా స్థితిగతులు దేవుడు మార్చాడు, దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు అని చెప్పి సాక్ష్యాలు చెప్పేవారిని మనం చూస్తాం. కానీ మరి నీతిమంతులు భిక్షమెత్తడం, వారి సంతానం భిక్షమెత్తడం నేను చూచి ఉండలేదని భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనలు 66వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే, ఆయన ఆశ్చర్య కార్యాలు చూడరండి, కుంటి వారికి కాళ్ళు ఇచ్చి, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చి, కుష్ఠరోగులను బాగు చేసి, నడు వంగిపోయినటువంటి వారిని బాగు చేసి, పక్షవాయు రోగాలు కలిగినటువంటి వారిని బాగు చేసి, కుష్ఠరోగులను బాగు చేసి, ఆయన చేయలేని కార్యం అంటూ కూడా ఏదీ లేదండి. కని విని ఎరగని గొప్ప కార్యాలు ఎన్నెన్నో ఆయన చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు చూసి నమ్మండి, చూడక నమ్మిన వారు ధన్యులే అని మరి తోమాతో ఏసై చెప్పాడు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పేసి. కానీ ఇక్కడ చెప్తున్నాడు, రుచి చూసి తెలుసుకోండి, మరి ఆయన కార్యాలు చూసి తెలుసుకోమని చెప్పేసి ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. తెలియని వారు చూసి నమ్మినట్లయితే ధన్యులు, చూడక నమ్మిన వారు ఇంకా ధన్యులని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు అనేటటువంటి సంగతి నీ జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోని సన్నివేశం అండి. మరి ఎందుకంటే మరి పరలోకానికి మానవుడు వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేదండి. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు, మరి పాపి అయినటువంటి మానవుడు పరలోకానికి వెళ్ళే దారే లేదు. కాబట్టి తన ప్రియకుమారుడైనటువంటి ఒక్కగానొక్క కొడుకుని ఆయన ఈ లోకానికి పంపించి ఆయన పావనీయమైన రక్తము ద్వారా మనుషులకు విమోచన ఏర్పాటు చేసి భూమికి ఆకాశానికి మధ్యలో మరి ఆయన సిలువ వేయబడి ఆ సిలువ ద్వారా పరలోకానికి దారిని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఆయన చెప్తున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్తున్నాడు కదండి. కాబట్టి ఈ మాట నమ్మినట్లయితే మీరు కూడా యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ 94వ దావీదు కీర్తన 9వ వచనాన్ని చూసినట్లయితే, చెవులు కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని కలుగ చేసిన వాడు దాన్ని కానకుండునా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు మనకి కళ్ళు ఇచ్చాడు, దేవుడు చూడట్లేదులే అనుకుంటాడు, మనకి చెవులు ఇచ్చాడు, దేవుడు వినట్లేదులే అంటాడు. అందుకే 59వ యెషయా గ్రంథం 1వ వచనంలో చెప్తాడు కదా, విననేరక ఉండినట్లు నా చెవులు మందంగా లేవు, రక్షింప నేరక ఉండినట్లు నా చేతులు కురుచుగా లేవు అని చెప్తాడు కదా. కాబట్టి ఆయన చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని కలుగ చేసిన వాడు దాన్ని కానకుండునా, అంటే మనుషులు చేసే ప్రతి క్రియను కూడా ఆయన చూస్తున్నటువంటి వాడు, వింటున్నటువంటి వాడు. యేసు ప్రభు వారు ఒలీవ కొండ మీద ఎక్కువ గడిపేటటువంటి వారు, అక్కడ యేసయ్య చేసినటువంటి బోధలు, యేసయ్య చేసినటువంటి ప్రార్థన కూడా ఇప్పటికీ వినబడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ హోలీ ల్యాండ్కి వెళ్ళినటువంటి వారు. ఎందుకంటే ప్రతి మాటకు కూడా దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవుడు నోరిచ్చాడని ఇష్టానుసారంగా మాట్లాడడానికి కాదు. గాంధీ గారి దగ్గర 3 కోతుల బొమ్మ కనబడుతుంది కదా, ఒక కోతి తన చెవులు మూసుకుంటుంది, ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది, ఒక కోతి నోరు మూసుకుంటుంది. అంటే చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. కానీ ఈరోజు
చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు లోకంలో జరుగుతున్నటువంటి చెడుగును వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. అందుకే దావీదు అంటాడు కదా, నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అంటాడు. ఎందుకని, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కం పెట్టుకుంటాను అని అంటాడు. ఎందుకంటే మరి మంచిని గురించి అయినా చెడుని గురించి అయినా మాట్లాడక నేను మౌనినై తిని అని అంటాడు. చూడండి, కొన్నిసార్లు మనం మంచిగా మాట్లాడినా ఎదుటోళ్ళకి చెడ్డగా అర్థమవుతుంది, కొంతమంది చెడు మాట్లాడినా సరే అది మంచి, అంటే అది ప్రేమను బట్టి ఉంటుంది. ప్రేమించే వారి మధ్య ఆ మాట అర్థం మారిపోతూ ఉంటుంది. ప్రేమ లేని చోట మంచి మాట్లాడినా అది చెడుగానే అర్థం అవుతుంది వారికి. కాబట్టి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, పవిత్రులకి అన్ని పవిత్రంగానే ఉంటాయంట, అపవిత్రులకి ఏది పవిత్రంగా ఉండదని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మంచివాళ్ళకి మంచివాళ్ళగా, చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళగా, కాబట్టి ఏ మనిషి కూడా లోకంలో మంచివాడు అంటూ లేడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అలా ఉందంటే యేసు ప్రభు వారు ఒక్కరే మంచివారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమే అంటున్నాం. సామెతల గ్రంథం 4:25 చూసినట్లయితే, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఇక్కడ దేవుని మాట మనం గమనించినట్లయితే నీ కన్నులు ఇటు అటు చూడకూడదు. ఎందుకు చూడకూడదని చెప్తున్నాడు దేవుడు అంటే, ఇటు అటు అంటే చాలామంది ఈ మార్గంలోకి వచ్చి ఆగిపోయినటువంటి వారు ఉన్నారు, వెనుతిరిగి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు, పడిపోయినటువంటి వారు ఉన్నారు, ఇంకా చాలామంది మార్గాన్ని చెరిపేసేటటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి అటు ఇటు చూడకుండా నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలేను. మనుషులు చూడండి, కిందకి మొహం పెట్టుకొని పైకి చూస్తూ ఉంటారు, పక్కకు చూస్తూ ఉంటారు. అదే తిన్నగా చూడొచ్చు కదా, దేవుడు అన్నాడు సూటిగా చూడండి, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడండి అని చెప్పేసి చెప్తూ ఉంటున్నాడు. దొంగ చూపులు, కాబట్టి ఇలాంటి చూపుల కంటే డైరెక్ట్గా చూడడం చాలా మంచిది అని చెప్తూ ఉంటున్నాడు ఆయన. ఇంకా మనం చూసినట్లయితే మరి సామెతలు 1:25 చూస్తే, స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 6:9 చూస్తే, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపరు, నిత్యము చూచుచుందురు కానీ మరి కానకుండా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారు. వింటున్నారు కానీ ఏం చేయట్లేదంట, గ్రహించట్లేదు. చూస్తున్నారు కానీ చూడనట్టే ఉంటున్నారు. ఇంకా మనం చూస్తే 10వచనంలో కూడా, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంలో గ్రహించి మనసు మార్చుకొని దేవుని వైపు తిరగని వారు చాలామంది ఉన్నారు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. చాలామంది చూస్తున్నారు, దేవుడు చేసే అద్భుతాలు చూస్తున్నారు, వింటున్నారు, కానీ హృదయంలో వారు గ్రహించలేనటువంటి వారుగా ఉంటున్నారు. వారు మనసు మార్చుకొని నేనే మరి ఏ దేవుడు కూడా లేడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు అని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే 9:2 చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు అంటున్నాడు. యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడంట. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది అని యోహాను సువార్త 9:9 రాయబడి ఉంటుంది. ఆయన నిజమైన వెలుగు అంటే ఉట్టుట్టు వెలుగులు కూడా ఉన్నాయి, వెలుగు ఆరిపోయేటటువంటి వెలుగులు చాలా ఉన్నాయి, కానీ ఆయన నిత్యము వెలిగేటటువంటి దేవుడు, ఆయనే వెలుగై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను మనం చూసినట్లయితే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూశారు అంటున్నాడు. యేసయ్యను చూసినటువంటి వారు, యేసయ్యను నమ్మినటువంటి వారు ఎప్పటికీ కూడా మరలా తిరిగి వారి లోకంలో కలిసిపోవడానికి అవకాశము లేదు. ఎన్ని శోధనలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని వ్యాధులైనా, వారు నమ్మిన సత్యం అలాంటిది, ఆ దేవుడంత సత్యవంతుడు
ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడు అయ్యాడు. కాబట్టి పరలోకానికి వెళ్ళే దారి ఆయనే. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారికి యేసు ప్రభు సరిపోయినటువంటి వాడు. ఆయనే సరైనటువంటి దేవుడు. ఆయనే ఒక్కడే దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీలు లేదని చెప్తూ ఉంటున్నాడు. నేనే యెహోవాను అని చెప్తూ ఉంటున్నాడు. మరి ఏ దేవుడు కూడా లేడని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ మాటలు మనం గ్రహించవలసినటువంటి వారమే అంటున్నాం. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథము 45:22 చూస్తే, భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు కూడా లేడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, ఇలా చెప్తే చాలామంది ఇంత స్పష్టంగా చెప్తున్నా సరే గ్రహించలేని వారు ఎంతమంది ఉన్నారో. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇక్కడ ఈ మాట భూదిగంత నివాసులారా, భూలోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన పిలుస్తూ ఉంటున్నాడండి. ఆ భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. యేసు వైపు చూస్తేనే రక్షణ, యేసు వైపు చూస్తేనే నిత్య జీవము. కాబట్టి నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడని ఇంత స్పష్టంగా నిక్కచ్చిగా ఖచ్చితంగా చెప్తున్నప్పటికీ కూడా గ్రహించలేనటువంటి వారు ఎంతోమంది ఉంటూనే ఉన్నారు. ప్రియ సోదరుడా, ఇంకా గ్రహించలేని స్థితిలో ఉంటున్నావా? ప్రియ సహోదరి, ఇంకా గ్రహింపు లేకుండా ఉంటున్నావా? ఆలోచించే ఈరోజు ఆయన్ని దేవుడిగా నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నువ్వు ఎంతో సంతోషంగా వెలుగులో ఉంటావు. ఇప్పటి వరకు చీకట్లో ఉన్నావు, లోకంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, నశించిపోయే మార్గంలో ఉన్నావు, ఆరునగ్నికి వెళ్ళే మార్గంలో ఉన్నావు. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, వెలుగులోకి వచ్చినట్లయితే, దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే నీకు దేవుని యొక్క మరి రాజ్యం దొరుకుతుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. పలానా కులం, పలానా ఊరు, పలానా మతం అని ఆయన పిలవట్లేదు. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేస్తే యెహెజ్కేల్ గ్రంథము 28:19 చూస్తే, నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటేవి అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ కొంతమంది వారి యొక్క అందాన్ని చూసుకొని, సౌందర్యాన్ని చూసుకొని గర్విస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది వారి తేజస్సును చూసుకొని వారి జ్ఞానాన్ని చెరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనం, అందం ఇచ్చినవాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చినవాడు ఆయనే, మరి మనకి లోకంలో అవయవాలు ఇచ్చినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయన్ని బట్టే మనము సంతోషించాలి, ఆయన్ని బట్టే మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమే అంటున్నాం. ఇంకా చాలామందికి దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటుంది కదండి. ఎక్కడెక్కడికో కొండలు, గుట్టలు, మెట్టలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారండి. అయితే దేవుడు చెప్తున్నాడు, మత్తయి సువార్త 5:8 చూసినట్లయితే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా బొమ్మను చూసి రావడమే తప్ప, ఆ విగ్రహాన్ని చూసి రావడమే తప్ప దేవుడు మరి దేవుడు కనబడతాడా, దేవుడు మాట్లాడతాడా అనేటటువంటి విషయం, దేవుడు ఎక్కడ కనబడతాడు, దేవుడు ఎక్కడ మాట్లాడతాడు అని మరి ఎందుకు వెళ్ళారు అంటే, ఏదో దర్శనం చేసుకోవడం. ఎవరిని దర్శనం చేసుకోవడానికి? బొమ్మన దర్శనం చేసుకోవడానికి వెళ్ళేది? ఆలోచన చేయండి, ఆయన చెప్తున్నాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎక్కడెక్కడికో తిరగక్కర్లేదు, కొండలు, గుట్టలు, మెట్టలు ఎక్కి దిగి రావక్కర్లేదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే తమ హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో వారు దేవుణ్ణి చూస్తారనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే అంటున్నాం. ఎలా చేయాలో ఈ హృదయాన్ని శుద్ధి, ఇల్లు శుద్ధి చేయొచ్చు, బట్టలు శుద్ధి చేయొచ్చు, సామాగ్రి శుద్ధి చేయొచ్చు, కానీ ఈ హృదయాన్ని ఎలా శుద్ధి చేయాలి అని అడిగినట్లయితే దేవుడు చెప్తున్నాడు, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తాడు. 1 John 5:9 ఈ మాటలు వ్రాయబడి ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోవడం చేతకాక మనుషులు
మరి ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు, ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉంటారు. కాబట్టి పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగమంటారు కదా. ఎక్కడికి వెళ్ళినా దేవుడు కనబడండి, హృదయాన్ని శుద్ధి చేసుకుంటేనే దేవుణ్ణి చూడగలుగుతావని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే లూకాసు వార్త 9:26 చూసినట్లయితే, నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. చాలామంది నమ్ముకుంటున్నారండి, నమ్ముకుంటున్నారు కానీ సగం కాలంలో విడిచిపెట్టేసేవాళ్ళు కూడా ఉంటున్నారు. ఆలోచన చేయండి, యేసుప్రభు వారు విత్తనాలను గూర్చినటువంటి ఉపమానం చెప్పినప్పుడు ఆ విత్తనాలు త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు మొలిచినాయి అంట, కానీ ఆకాశ పక్షులు వాటిని ఎత్తుకొని పోయినాయి అంట. వాక్యం విన్నప్పుడు బాగానే ఉంటుంది, దేవుని కొరకే బతకాలనుకుంటారు, కానీ సైతాన్ గాడు ఆ వాక్యము నిలబడకుండా ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కొన్ని విత్తనాలు రాతి నేలలో పండియంట, అక్కడ కూడా కొంచెం మంచు ధూళి దుమ్ము ఉండడం వల్ల అక్కడ కూడా మరి విత్తనం మొలిసింది, కానీ వేరు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి గట్టిగా ఎండ కొట్టేటప్పటికీ అది మాడిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పండియంట, అవి నేల బాగానే ఉంది, చెట్లు బాగానే ఎదుగుతున్నాయి, కానీ ముళ్ళు వాటిని అణిచివేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. మంచి నేలను పడిన విత్తనాలు 30, 60, 100 ఫలించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాదు అని చెప్తున్నాడు. నాగలు అంటే చూడండి, పొలాన్ని దున్నేటటువంటి వారు ముందుకు చూడాలి, కానీ వెనక చూస్తే ఏమవుతుంది, అది ఎడ్లు తిరగబడతాయి, వెనక నాగలి పడిపోతుంది, నాగల మీద ఉన్న వ్యక్తి కూడా పడిపోతాడు. కాబట్టి ఆయన వైపు మాత్రమే మనం చూడాలా, లోక వైపు లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు అని చెప్తుంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 2:15 లోకమును ప్రేమించేవాడిలో తండ్రి ప్రేమ ఉండదు అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని మాటలు మనం గమనించినట్లయితే లూకాసు వార్త 19:5 మనం చూసినట్లయితే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులు ఎత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము అని చెప్పేశాడు. చూడండి, జక్కయ్యకి యేసయ్యని చూడాలని ఆశ ఉంది, మంచిదే, కానీ పొట్టివాడు అని చెప్పేసి కూడా అక్కడ రాయబడి ఉంది. యేసు ఆ త్రోవను రానై ఉన్నాడు కనుక ఆ త్రోవకు ముందుగా పరిగెత్తి చెట్టు ఎక్కాడు. అంతేకాని నేనున్న చోటికి ఆయన రావాలి అని అనుకోలేదు. యేసయ్య ఏ దారిని వెళ్తున్నాడో ఆ దారికి ముందుగా వెళ్ళి చెట్టు ఎక్కాడు. కానీ ఆ చెట్టు దగ్గరికే వచ్చి జక్కయ్య త్వరగా దిగు అని జక్కయ్యని చూశాడటండి. జక్కయ్య ఆ శక్తిని చూశాడంట, జక్కయ్య మరి కష్టపడి ఆ చెట్టు ఎక్కడని చూశాడంట. ఆయన అక్కడికి వచ్చి జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను ఇంట్లో ఉండవలసి ఉందని కన్నులెత్తి చూశాడటండి జక్కయ్యను. అక్కడ వెంటనే ఏమనుకొని ఉంటాడు జక్కయ్య, ఆలోచన చేయండి, నా పేరు పెట్టి పిలిచాడంటే నా జీవితం కూడా ఆయనకి తెలిసే ఉంటుంది అనుకుని ఉంటాడు కదండి. ఎక్కడానికి చాలా ప్రయాసపడి ఉంటాడు, కానీ అక్కడి నుంచి దూకేసి ఉంటాడేమో. నేడు నేను ఇంట్లో ఉండవలసి ఉందయ్యా, నేను వస్తున్నాను మీ ఇంటికంటే నిజంగా సంతోషంతో ఏసయ్యని తన ఇంటిలో చేర్చుకున్నాడు. చాలామంది మా ఇంట్లో కూడా ఉన్నాడండి ఏసయ్య అని ఏసఐ ఫోటో చూపిస్తారు కదండి. ఏసఐ ఫోటో కాదండి, ఏసయ్యని తన ఇంటిలో చేర్చుకున్నట్లుగా చూస్తుంది. ఒకవేళ ఇంట్లో ఉన్నాడేమో ఏసఐ, కానీ నీ ఒంట్లో ఉన్నాడా? ఏసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, అక్కడ ఏ బోధ చేసినట్టు కనబడదు, కానీ జక్కయ్య మరి నిలబడి చేతులు కట్టుకొని చక్కగా చెప్పేస్తున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేనైనా తీసుకొని ఉంటే వారికి 4 అంతలు వేసి ఇచ్చేస్తానని చెప్పేసి ఆ అన్యాయపు సొమ్ము అంతా బయటకు పోయింది. ఏసయ్య జక్కయ్య మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారండి.
అప్పుడు అంటాడు యేసయ్య, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అన్యాయపు సొమ్ముని ఇంట్లో ఉన్నంతసేపు కూడా ఆ రక్షణ పొందలేవని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియ సోదరుడా, సహోదరి, కొంతమంది ఇంట్లో తీసుకెళ్ళి వీధిలో పంచిపెడతారు, కొంతమంది వీధిలో అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అది తప్పే, ఇది తప్పే. ఎవరి సొమ్ము వారు ఉపయోగించుకుంటూ మరి ఉన్న దాంట్లో సహాయం చేసుకుంటూ మరి లేని వారిని గుర్తు చేసుకున్నట్లయితే అది ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. అందుకే మరి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఒక పేద విధవరాలు 2 కాసులు కానుకలు పెట్టిలో వేసిందట. వేసినప్పుడు చూడండి, 21వ అధ్యాయం లోకా సువార్త 2వ వచనం, ఒక పేద విధవరాలు 2 కాసులు వేయించుండగా యేసయ్య చూశాడటండి. చూసి అంటాడు కదా, మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అని చెప్పేసాను. అందరు కట్టలు కట్టలే వేశారు, ఏమి ఎక్కువ వేయడం ఏంటి, ఏమేమి వేసింది, ఏమి దగ్గర ఏముంటుంది, పేదది కదా, విధవరాలు కదా, అవి ఏమి ఎక్కువ వేసింది అని చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఎవరికి వారు మనసులో అనుకోవడం మొదలు పెట్టారటండి. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీకు మీకు ఉన్న దానిలో మీ సమృద్ధిలో నుంచి ఇచ్చారు, కానీ ఆమె తన లేమిలోని, తన దగ్గర ఇంకేమీ లేదు, ఆ 2 కాసులే ఉన్నాయి, అవి దేవునికి ఇచ్చేసింది. ఉన్నవాళ్ళు ఉన్నదానిలో కొంత ఇవ్వడం కంటే లేని వాళ్ళు మొత్తం ఇవ్వడం ధన్యత కదండి. చూడండి, ఒకవేళ కోట్లు ఉన్నవాళ్ళు 1 లక్ష ఇస్తారేమో, 1 లక్ష ఉన్నవాళ్ళు 1000 ఇస్తారేమో, 1000 ఉన్నవాళ్ళు 100 ఇస్తారేమో, 100 ఉన్నవాళ్ళు 10 ఇస్తారేమో, కానీ ఈమె ఉన్నదంతా కూడా ఇచ్చేసిందంట, తన జీవనమే ఇచ్చేసిందంటండి. కాబట్టి అందరికంటే ఎక్కువ ఇచ్చిందని ఆమె వేసిన కానుకను దేవుడు చూశాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూస్తే, అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను అని చెప్తూ ఉంటుంది. అబ్రహాము పిల్లల కోసం ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నాడేమో, దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆ మాట్లాడే దేవుడు నాకు కావాలని చెప్పి దేవుణ్ణి వెంబడించాడు. తర్వాత పిల్లల్ని ఇస్తానని కూడా చెప్పాడు. దాదాపుగా 25 సంవత్సరాలు ఎదురు చూశాడు, కానీ ఆ పిల్లల కంటే ఎక్కువగా పునాదులు గల పట్టణం పరలోక రాజ్యం కొరకు ఆయన ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మన నిరీక్షణ ఏమై ఉంటుంది, ఈ లోకంలో ఎన్నో అది కావాలి, ఇది కావాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, లేకపోతే మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, లేకపోతే ఇంకేదేదేదో ఎన్నో ఆశలు మనకు ఉంటాయి. మనం ఆ మానవుని అంతరంగంలో అనేక ఆలోచనలు ఉంటాయంట, కానీ యెహోవా తీర్మానమే స్థిరమైనటువంటిదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా ఏమంటాడంటే ఆయన, మీకేం కావాలో మీరు అడగక ముందే మీ పరలోకపు తండ్రికి తెలుసు అని అంటాడు. మనకు కావాల్సిన అన్నీ కూడా ఆయన ఇస్తూనే ఉంటాడు. ఇచ్చినప్పటికీ ఉన్న దాంతో తృప్తి లేకుండా ఇంకా ఏవేవో ఆశలు కలిగి ఉంటుంటాం. అయితే ఆయన చెప్తాడు, సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం అని 1 తిమోతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది. సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా ఏది మనతో రాదు, కానీ అన్న వస్త్రాలు కలవారే తృప్తిగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి మనకున్న దాంతో తృప్తి పొందడం కంటే గొప్ప భాగ్యము, లేని దానికోసం వ్యసనపడి మరి జీవితాలు పాడు చేసుకునే కంటే ఉన్న దాంతో తృప్తి పడి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుగా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా, నీ పాదాలకు వందనాలు ప్రభువా, శిరస్సు వంచి ప్రభువా నేను ఘనపరుస్తూ ఉంటున్నావు. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నా, నీ సమయంలో నీ మాటలు వినడానికి, నీ మాటలు చెప్పడానికి, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, వినుచున్న వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడువు, అయ్యా లోకమందంతటా సంచారము చేస్తున్నటువంటి దేవుడు, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తారనేది ఎరిగినటువంటి దేవుడు. కనుక ప్రభువా నీకు భయపడి భక్తి చేయడానికి, నీ అందు భయభక్తులు కలిగి నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.